అండి నమస్తే అండి. సార్ వచ్చేసి బ్యాక్ పెయిన్ నుంచి మన క్లినిక్ రావడం జరిగింది. అసలు బ్యాక్ పెయిన్ విధానంలో మన ట్రీట్మెంట్ విధానంలో ఎలా తగ్గుతుందని సార్కి నేను వివరించడం జరిగింది. అదేవిధంగా సార్ ఇదివరకు ఎక్కడ చూపించుకున్నారు, ఎన్ని రాష్ట్రాలు దాటి వెళ్ళారు, మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంది ట్రీట్మెంట్, ఎలా ఉంది ఒకసారి సార్ మాటలు విందాం. ఇంకా బయట కూడా ఉన్నటువంటి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంది సార్ మాటలు విందాం ఒకసారి. సార్ నమస్తే సార్, మీరు పేరు ఒక్కసారి చెప్పుకోండి, మీ ఊరు డీటెయిల్ చెప్పేసి. సార్ నమస్తే సార్, మా పేరు ఎస్ఎం పారికు. ఆల్రెడీ మేము ఉండాము కర్నూలు, మేము కర్నూలు ఉండాము. మేము చాలా మన సిటీలో తిరిగి వచ్చినాము, హైదరాబాదు, సికింద్రాబాదు, మైసూరు, బెంగళూరు, సూరత్, హర్యానా, పంజాబు, ఢిల్లీ చాలా సార్ తిరిగి వచ్చినాము ట్రీట్మెంట్ కోసం. ఇది మన బ్యాక్ పెయిన్ కోసం, బ్యాక్ పెయిన్ కోసం తిరిగిన. దాదాపు మేము 5 లక్షలు ఖర్చు పెట్టినాము, 1% కూడా మాకు లాభం లేదు, రిలీఫ్ లేదు. రమేష్ సార్ అది నంబర్ దొరికింది మాకు, పాలగడ వచ్చినాము. ఇది 4 ట్రీఫ్ లాస్ట్, మాకు చాలా మన రిలీఫ్ అయింది. కంటిన్యూ వస్తుంది వాళ్ళకాడ, చాలా నమ్మకం ఉంది. బయట చూపించినప్పుడు వాళ్ళు సపోజ్ పంజాబ్ వెళ్ళారు, మైసూర్ వెళ్ళారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెళ్ళారు కదా, అక్కడ వెళ్ళిన విధానం ట్రీట్మెంట్ విధానం ఏముంది, ట్రీట్మెంట్ విధానం ఏంటి? అట్లాగా ట్రీట్మెంట్ లేదు వాళ్ళక్కడ, లేదు. వాళ్ళ మెడిసిన్ ఇస్తారు, మెడిసిన్ ఎక్కువ మెడిసిన్ ఇస్తారు, పవర్ఫుల్ హై పవర్ఫుల్ డోజ్ ఇస్తారు. అట్లాగా వాళ్ళక్కడ లేదు. అట్లాగా ఓన్లీ 4 మలక్పేట హైదరాబాద్లో చూసినాం మేము, యాడ లేదు. ఓకే, అక్కడ ఇంకోటి సార్, ఇంకోటి మైసూర్ దాకా వెళ్ళారు కదా, మీకు ఈ విధంగా డిస్కులు, ఈ విధంగా ప్రాబ్లం అనేది వివరించారు జనరల్గా? లేవు సార్, అది మైసూర్లో పోయిన తర్వాత వాళ్ళు ఒక బెల్ట్ తీసుకుంటారు, బెల్ట్ మన అది పెట్టి సౌండ్ చేస్తారు, అంతే. సౌండ్ చేసిన తర్వాత వాళ్ళ మెడిసిన్ ఒక మన కవర్లో కట్టే రెడీ పెడతారు, వాళ్ళు ఇచ్చేస్తారు, అంతే. అంతే, ఏం లేదు సార్ వాళ్ళకి చేయాలకి. మన 5 మంది కానీ 500 మందికి ఒకటి ట్రీట్మెంట్ ఉంది వాళ్ళకి, ఒకటి మందు ఇస్తారు వాళ్ళకి. ఇది కూడా చూసినా మేము, అట్లా ట్రీట్మెంట్ లేదు సార్. ఇది మైసూర్ మనకి చెప్పినావు కదా స్టోరీ, మన ఢిల్లీ పోయినాము, ఢిల్లీ కూడా అట్లా ఏం లేదు, ఓన్లీ ఎక్స్రాలు తీసుకున్నారు, మందు ఇస్తారు అంతే, ఇంకేం లేదు. గుజరాత్ వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంది, వాళ్ళ ఎన్కుల సైడ్ పట్టి పెడతారు, మన 5-6 రకాలు మన మెడిసిన్ ఇస్తారు, అంతే, ఇంకా ఏం లేదు. 99% మెడిసిన్ ఇచ్చినావు మాకి, అంతే. మన ఇక్కడ నీ ఇక్కడ వచ్చిన ఇది ట్రీట్మెంట్, మల్లపేట ఎంతే, యాడలేదు ట్రీట్మెంట్, యాడలేదు సార్. ఓకే, అట్లా ఓకే. మన దగ్గర ఎక్స్పెన్షన్ కానీ కూడా తక్కువ మంచి ఉంది సార్, మాకు సెకండ్ టైం నీకు చెప్పినావు కదా, మాకు 20-25% చాలా రిలీఫ్ అయింది. మన దగ్గర ఎక్స్పెన్షన్ బాగుంది సార్. అక్కడ బయట ఇదే వైద్యానికి ఎంత ఉంది మీకు తెలుసా? చూసినావు సార్, మేము 5 లక్షల దగ్గర దగ్గర ఖర్చు పెట్టి వచ్చినాం మేము, పెట్టిండ్రు. ఇదేటువంటి స్పైన్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ కానీ, స్పైన్ మాన్యువల్ థెరపీ కానీ ఎంత ఉందో మీకు తెలుసు? తెలుసు, ఇది ఇక్కడ చాలా బాగుంది సార్, ఇది చాలా బాగుంది. 100% మాకు ఖుషి అయింది ఇక్కడ వచ్చే తర్వాత. మన దగ్గర నేను ట్రీట్మెంట్ ఎందుకు తప్పు తీసుకుని తెలుసా మీ సంగతి తెలుసా? తెలియదు సార్, చెప్తా నేను కూడా అందరికీ. నేను ఏంటంటే, నేను వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ పూర్ బ్యాక్గ్రౌండ్. ఇంకోటి ఏంటంటే, నాకు ఈ ట్రీట్మెంట్ ప్యాషన్తో చేస్తాను, నాకు ఇష్టం చేయడం. అందుకే చాలా మందికి వెళ్తుంటే కూడా ఫ్రీగా చేసి వెళ్ళిపోతాడు, అంత అమౌంట్ ఎక్స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి జీతాలు ఇవ్వాలి కాబట్టి, ఇంకోటి రూమ్ రెంట్లు ఇవ్వాలి కంపల్సరీ చేస్తున్నాం తప్ప, నాకు బయట సప్ప మా ఇంటి దగ్గరకు వచ్చిన కూడా ఫ్రీగా చేసేస్తా. ఎందుకంటే ప్యాషన్, ప్యాషన్ కాబట్టి దీని మీద నేను అమౌంట్ ఏం పెట్టలేను. సపోజ్ ఈరోజు మా ఇంటికి 3 ముగ్గురు వస్తారు, ఫ్రెండ్స్ సర్కిల్ వస్తారు, లేదా వాళ్ళు చేసిన వస్తారు, బెడ్ ఉంటుంది, పొరపాటు చేసి పంపించేస్తా. అదే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ వేరే పొరపాటు, జస్ట్ వీళ్ళందరూ బ్రతికిస్తూ నేను కొద్దిగా వాళ్ళకు ఆధారం ఇవ్వాలి తప్ప ఖచ్చితంగా అమౌంట్ ఉద్దేశంలో కాదు. కాబట్టి ఈరోజు 1000 రూపాయలకే చేస్తున్నాం. బయట ఎంత ఉంది సార్ మీకు చెప్పినాం కదా, నీకు 20 మినిట్స్లో 6000 కట్టేసినా మేము మల్లకపేటలో. 6000 20 మినిట్స్ ఎంతే, ఇంకా ఎక్కువ ఏం లేదు. మళ్ళీ సెకండ్ డే మళ్ళీ 20 మినిట్స్, థర్డ్ డే మళ్ళీ 20 మినిట్స్, 6000 డిమాండ్ ఉంది. జస్ట్ మా ఏరియాలో మేము సార్ 500 చేస్తున్నాయి, 500 చేస్తున్నాయి మా ఏరియా, మా చిన్నమ్మాయి మండలం ఏరియాలో, కొనుపర్తి కానీ చిన్నమ్మాయి మండలం కానీ నా జిల్లా వరకు మాత్రం తక్కువ, జస్ట్ 500 చేస్తున్నాం. ఇక్కడ అంటే మనం ఇంకోటి దీనిలో కూడా డిఫరెంట్ జనాలు ఎట్లుంటుందంటే, ఇక్కడ 500 తీసుకుంటేనేమో పేషెంట్ రారు రారు రారు, 1000 తీసుకుంటేనే వస్తారు. నిజం అబద్ధం కాదు, కరెక్ట్, ఇది 100%. నేను 1000 తీసుకుంటే వస్తారు తప్ప 500 అంటే ఎవ్వరు రా. ఏం సార్ అప్పుడు వస్తున్నా, 1000 పెట్టాడు ఎంతమంది వచ్చారు సార్, 100 మంది పైన వచ్చినా లేదా?
నిజంగా అబద్ధం కాదు కరెక్ట్ కరెక్ట్ ఏముందనే ఉత్తరం ఆడండి నేను అంటే వాళ్ళు ఎట్లా అంటే అమౌంట్ గురించి బాగా బెసరం నేర్పిస్తున్నారు బెసరం నేర్పిస్తారు मंद चाल तक मंद मन डबू पेटे खर्च पेट अवसर लेदा चाल तक मन से सतोषम खुशी उ सर नमस्ते नमस्ते थैंक यू सो मच।